బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. పెదగంటడ మండలంలో నకిలీ పట్టాల మాయాజాలం. అడ్డదారిలో అక్రమ సంపాదన మరిగిన అక్రమార్లు నకిలీ పట్టాలు సృష్టించి జోబులు నింపుకుంటున్నారు. అయితే అధికార యంత్రాంగానికి అదేమీ పట్టడం లేదని ప్రజలు రుసరుసలాడుతున్నారు. పెదగంటాడ మండలం దెబ్బపాలు ఆర్హెచ్ కాలనీ ఈతపాలెం లేఅవుట్లో అక్రమార్కులు చొరబాటుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ లేఅవుట్లో కొందరు నకిలీ పట్టాలు సృష్టించి సైట్లో అమ్మకాలు సాగించారని ఆరోపించిన ఈ ప్రాంతవాసులు అమాయకులకు బురిడి కొట్టిస్తున్న అక్రమార్కులపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కె పాలరాజు, ఓలేటి నూకరాజు, కదిరి శ్రీనివాసరావు, కె తాతారావు, ఎన్ చిన్నారావు, కె రాజు, గురునాథరావు తదితరులు పాల్గొన్నారు. వెంటనే ఈ లెక్చర్ బుక్ ను పరిశీలించి వెంటనే తగు న్యాయం చేయించాలి 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 చేయించాలి. ప్రాపర్ గా స్టార్టింగ్ డే నుండి ఇప్పటి వరకు నేను అందులో దాని ప్రొసీడింగ్స్ వ్యవహారం అంతా తెలుసుకున్నాను. అయితే 183 ఉన్నప్పుడు కంటిన్యూటీ 184 ఉన్నది కదా, ఈ 184లో మళ్ళీ కింద పేర్లు ఇస్తే దాన్ని ఏమంటారు? అదే అది నా దగ్గర రికార్డ్ లో అవ్వలేదు. మీ దగ్గర రికార్డ్ తీస్తే, మన దగ్గర ఉన్నటువంటి లెక్చర్ తీస్తే, నా దగ్గర ఈ రికార్డు ఉంది. ఇది కాకుండా కొత్త ప్రొసీడింగ్స్ వచ్చాయి అనుకోండి, కొత్త ప్రొసీడింగ్స్ ఇచ్చారో లేదో నాకు తెలియదు. అది నేను మీకు చెప్తున్నా, నా దగ్గర ఉన్న ఫైల్లోని ఈ 2006లో ఉన్నది ఉంది. నా దగ్గర ఉన్న ఫైల్లో మొత్తం ఈ రికార్డు ఉంది. ఇది కాదు జరుగుతున్నది. ఇప్పుడు తర్వాత ఇంకా ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు, యాజ్ ఆన్ టుడే కూడా ఇస్తున్నారు. ఈ మనిషికి ఏదైతే కంప్లైంట్ రేజ్ చేశామో 10-15 పేర్లు, ఆ పేర్లకు సంబంధించి ప్రొసీడింగ్ ఉంటే మేము నోరు మూసుకొని పోతాం మేడం. నా దగ్గర లేవు, అదే మీకు చెప్తున్నాను. ఎస్డిసి స్టేట్ ల్యాండ్ ఇస్ అథారిటీ ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు, స్టిల్ యాజ్ ఆన్ టుడే ఇస్తున్నారు. అది స్టీల్ ప్లాంట్ వరకు ఇప్పుడు దాకా అవుతున్నాయి, ఎప్పుడెప్పుడో ఉండిపోయిన అయ్యాయి మేడం. ఒకటే ప్రొసీడింగ్ 300 గంగవరం పోర్ట్ నిర్వాసితులకు సంబంధించినటువంటి ఏతపాలెం లేఅవుట్లో సుమారు 20 పట్టాలకు పైబడి నకిలీ పట్టాలు సృష్టించి గత 2 సంవత్సరాలు పైబడి అమ్మకాలు చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి కూడా మేము కంప్లీట్ చేస్తూనే ఉన్నాము. రీసెంట్ 2011 సంబంధిత తహసీల్దార్ ఆఫీసులోను, అలాగే గంగవరం పోర్టు భూసేకరణ ఆఫీసు స్పెషల్ ఆఫీస్ వారి ఆఫీస్ నందు, అలాగే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన సంబంధిత తహసీల్దార్ ఆఫీసు వారికి ఒక ప్రొసీడింగ్ కూడా పంపించడం జరిగింది చర్యలు తీసుకోమని. దానిపైన కూడా ఇటువంటి చర్యలు తీసుకునేటువంటి యంత్రాంగం పెదగంట్యాడ మండల తహసీల్దార్ ఆఫీస్ నందు ఉన్నటువంటి పరిస్థితుల్లో పలుమార్లు మేము ఈ విషయమై వినతిపత్రం తెలియజేయగా మాకు సంబంధం లేదు, మా పరిధి కాదనే ద్వారంలోనే అధికారులు మాట్లాడుతున్నారు తప్ప దాని కనీసం పెదగంట్యాడ ఆఫీస్లో 153 154 274 150 సర్వే నెంబర్లో కొంతమంది వ్యక్తులు రాజకీయ నాయకులు పలుకుబడితో దొంగ పట్టాలు తెచ్చి వేరే వాళ్ళ పేరును రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇదేం అన్యాయం అని చెప్పేసి గ్రామస్తులంతా కలిసి ఆ భూములు అమ్ముకున్న దగ్గరికి వెళ్ళి అడిగితే మా కుర్రోళ్ళ మీద ఎస్టీ ఎస్టీ కేసు పెట్టించి పోలీస్ స్టేషన్లో భయపెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఈ దొంగ పట్టాల మీద మీరు సర్వే చేయండి అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ఎస్సీసీ గారికి, అలాగే పెదగంటాడ ఎంఆర్ఓ గారికి పలుమార్లు వినపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మేము ఇచ్చినటువంటి వినపత్రానికి ఎటువంటి స్పందించడం కాదు కదా. అసలు ఎంక్వైరీ కూడా ఏడు జరిగింది, వీళ్ళు కంప్లైంట్ పెట్టిన తర్వాత ఇది అన్యాయమా న్యాయమా, ఇది వీళ్ళు పెట్టింది బోగాస్ అని కూడా దీని మీద ఎంక్వైరీ చేయకుండా ఈ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టు కూరుకున్నారు. దీని మీద ఈరోజు వీళ్ళ ప్రోత్సాహంతో జరుగుతుంది అంతా వీళ్ళు ప్రోత్సాహం లేకుండా లెజ్జర్ల పేర్లు ఎలా మారుస్తున్నారో అది మాకు తెలియాలి. లెజ్జర్లు ఎక్కడ ఉన్నాయని అడిగితే లెజ్జర్లు మండల ఆఫీసులు లేవు, ఎస్టీసీల ఆఫీసులు ఉంటాయి. అధికారులు ప్రోత్సాహం లేకుండా లెజ్జరీల పేర్లు భూబకాసులు ఎలా ఎక్కిస్తారు దాన్ని మా సమాధానం చెప్పండి. దాని మీద మీకు కంప్లైంట్ పెడితే ఇంతవరకు కూడా అసలు భూబకాసుల్లో